Instructions to polling team for proper poll procedure in the polling stations for sarpanch and ward members. Hello friends, welcome to my channel Teacher's Dictionary, educational channel by Sharif. Topic: TS Gram Panchayat Elections 2018. Latest updates kosamo ee channel ni tappakunda subscribe cheyandi. Subscribe cheyadam kosamo ee video krinda gala subscribe button nokki, నోటిఫికేషన్స్ కోసము దాని పక్కనే గల బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచు, వార్డు సభ్యుని పదవుల కోసము ప్రతి ఓటరు 2 ఓట్లు వేయాలి. 2 బ్యాలెట్ పత్రాలు ఒకేసారి ఇవ్వడం వల్ల కొందరు ఓటర్లు 2 ఓట్లను ఒకే దానిపై వేయడము లేదా ఒకదానిపై ఓటు వేసి రెండోది మర్చిపోవడం జరిగింది. దీంతో వార్డు సభ్యుని బ్యాలెట్ పత్రము మొదట ఇవ్వాలని, ఓటు వేసి దాని బ్యాలెట్ బాక్సులో వేసిన తర్వాతే సర్పంచ్ బ్యాలెట్ పత్రం ఇవ్వాలని ఈసీ సూచించింది. ఓటు వేసిన తర్వాత దానిని కూడా బ్యాలెట్ బాక్సులో వేయించాలని ఈసీ ఆదేశించింది. బ్యాలెట్ పత్రాలు మడత పెట్టడంలోనూ ఓటర్లు తికమక పడుతున్నారు. మడత సరిగా పెట్టకపోవడంతో స్వస్తిక్ ముద్ర మరో గుర్తుపై కూడా పడుతుంది. దీంతో బ్యాలెట్ పత్రాన్ని ఓటరుకు ఇచ్చే సమయంలోనే తొలుత సమాంతరంగా తర్వాత నిలువుగా మడిచి ఇవ్వాలని, ఓటరు కూడా అలాగే మడిచి బ్యాలెట్ బాక్సులో వేసేలా చూడాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ప్రతి ఓటరు ఎపిక్ కార్డు లేదా ప్రత్యామ్నాయంగా ప్రకటించిన 18 కార్డుల్లో ఏదేని ఒకదాన్ని చూపిన తర్వాతే బ్యాలెట్ పత్రాలు ఇవ్వాలని ఈసీ సూచించింది. ఫోటో ఓటర్ స్లిప్లను ప్రత్యామ్నాయ ఓటర్ గుర్తింపు కార్డులుగా పరిగణించరాదని ఈసీ స్పష్టం చేసింది. పంచాయతీ ఓటరు జాబితాలో నమోదై ఉన్నవారే ఓటు వేసేందుకు అర్హులని ఈసీ పేర్కొంది. పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పత్రాలను విధిగా పరిశీలించాలని, పోటీ చేస్తున్న అభ్యర్థుల వారీగా వాటిని తనిఖీ చేసి రిటర్నింగ్ అధికారి అనుమతించిన తర్వాతే బ్యాలెట్ పత్రాలను పోలింగ్ కోసం వినియోగించాలని పోలింగ్ సిబ్బందికి ఈసీ సూచించింది. నోట్: ప్రస్తుతము గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా. లెటర్ నెంబర్ 276/ TSECL /2019, తేదీ 21/1/2019 ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తూ రిపబ్లిక్ డే ఉత్సవాలకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని ఆహ్వానించవచ్చు, కానీ అలా ఆహ్వానించుకున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ప్రత్యేక ప్రివిలేజెస్ అనగా డయాస్ పైకి పిలవడము, అసెట్స్ లేదా బహుమతులు వారి చేతుల మీదుగా ఇప్పించడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ మీ మెయిల్ని చేరడం కోసము ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రుల కోసము షేర్ చేయండి.